Excellent education study in USA assured scholarship. Contact 9881-9666. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను విజిత. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ కార్డియాలజిస్ట్ డాక్టర్ మువా శ్రీనివాస్ గారు. ఇప్పుడు సార్తో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్కారం అండి. సార్, పాలు, పాల పదార్థాలు, పెరుగు మన లైఫ్లో నిజంగా ఎంతవరకు ఉపయోగపడతాయి సార్? సోర్సెస్ ఆఫ్ ఎనర్జీ చూసినప్పుడు లిక్విడ్ సోర్సెస్ ఆఫ్ ఎనర్జీ, తర్వాత సాలిడ్. సాలిడ్ అంటే మనం తినే అన్నం బేసికలీ. దానికి బెటర్ ఆల్టర్నేటివ్ అంటే లిక్విడ్ సోర్సెస్. దాంట్లో బెటర్ లిక్విడ్ సోర్సెస్ ఏంటంటే పాలు. సో ఈ పాలు ఏ రూపంలో అయినా సరే, పాలు కానివ్వండి, పెరుగు కానివ్వండి, పనీర్ కానివ్వండి, ఇక మిగతా అవన్నీ కూడా, ఇవన్నీ కూడా ఎనర్జీ వస్తుంది మనకి, కొంత ఫ్యాట్ కూడా ఉంటుంది. సో ఈ అన్నం కంటే కూడా డెఫినెట్గా బెటర్ ఆల్టర్నేటివ్, దీనిలో అనుమానం లేదండి. ఇప్పుడు ఎవరన్నా వెయిట్ తగ్గాలి అనుకునే వాళ్ళకి ఫస్ట్ లిక్విడ్ డైట్, అలా లిక్విడ్ డైట్ అలవాటు చేసుకోవడం కంటే మిగిలినటువంటి ఇంకొక బ్రహ్మాస్త్రం లేదు నిజానికి. సో మనం తిండి అవాయిడ్ చేసి లిక్విడ్స్ ద్వారా, లిక్విడ్ తీసుకోవడం ద్వారా మనం ఎంతసేపు మనం ఆకలి ఆపగలము అనేటటువంటి స్కిల్ మన శరీరానికి మనం అలవాటు చేసినట్లయితే బరువు తగ్గడం అనేది తథ్యం. సో మీరు అంటే ఫస్ట్ 12 అవర్సా, ఒక రోజా, 2 రోజులా, 3 రోజులు, 4 రోజుల, మీరు ఎంతకాలం మీరు లిక్విడ్స్తో మీరు గడపగలిగితే అంత బరువు మీరు తగ్గుతారు. సో స్కిల్ ఎక్కడ వస్తుందంటే మనకి ఇంట్రెస్టింగ్గా దీన్ని ఎలా చేసుకోవడము అనేది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక 6 రోజుల క్రితం 3 డేస్ లిక్విడ్ ఫాస్ట్ చేశాను. సో లిక్విడ్ ఫాస్ట్ అనుకున్నప్పుడు నేను ఏం చేశానంటే ఎన్ని రకాల మజ్జిగలు ఉంటాయి అని చెప్పేసి ఒక లిస్ట్ రాసుకున్నాను నేను. మామూలు ప్లెయిన్ మజ్జిగ వేసుకోవచ్చు, ఆ మజ్జిగలో నిమ్మకాయ వేసుకోవచ్చు, థర్డ్ రకం మజ్జిగలో నిమ్మకాయ, పచ్చిమిరపకాయ వేసుకోవచ్చు, కొత్తిమీర వేసుకోవచ్చు, కరివేపాకు వేసుకోవచ్చు, లస్సీ లాగా షుగర్ వేసుకొని చేసుకోవచ్చు, ఇట్లా 6 వెరైటీస్ వచ్చాయి ఆల్రెడీ. ఓకే. సో ఇఫ్ యూ కెన్ మేక్ థింగ్స్ ఇంట్రెస్టింగ్, గంట గంటకి మీ మధ్య తగ్గుతున్నారు అనుకోండి, మీ ఫాస్టింగ్ ఏదవుతుందో అట్లా మేక్ అంటే అది ఒక పెయిన్ లాగా ఉండదు మీకు. 6 రకాల మజ్జిగలే వచ్చాయి మనకి. ఇంకా కాఫీ ఉంది మనకి, బ్లాక్ కాఫీ, మామూలు పాల కాఫీ, కోల్డ్ కాఫీ, ఇంకా 2-3 టీలు ఉంటాయి. ఇట్లాగా మీరు గంట గంటకి ఏదో ద్రవ పదార్థం తీసుకున్నట్లయితే యుల్ మేక్, అంటే మనకి ఏదో కోల్పోయాం అనే బాధ కాకుండా యుల్ మేక్ థింగ్స్ ఇంట్రెస్టింగ్ ఫర్ యూ. అట్లా ఒక రోజు 2 రోజులైనా సరే మీరు లిక్విడ్ ఫాస్ట్ చేయగలిగితే అప్పుడు మీరు బరువు బాగా తగ్గుతారు. అంటే సడన్గా ఇప్పుడు అంటే మధ్య మధ్యలో బాడీకి షాక్ ఇచ్చి బరువు తగ్గాలనుకున్నప్పుడు చాలా ఉపయోగపడుతుంది బేసికలీ. సో దిస్ ఈజ్ ఎ వెరీ గుడ్ వే. లిక్విడ్ ఫాస్టింగ్లో పాలు, పాల ప్రొడక్ట్స్ బెస్ట్. ఓకే. ప్యూర్ వాటర్ అయితే ఇంకా అంటే కష్టం, కానీ అది ఇంకా మంచిది యాక్చువల్లీ. అది ది నెక్స్ట్ లెవెల్. అది అది చేయగలిగితే అఫ్ కోర్స్ బాగా మీరు బరువు తగ్గుతారు బేసికలీ. ప్యూర్ వాటర్ చేయడానికి ప్రిపరేషన్ కింద మనం పాలు కానివ్వండి, పాల ప్రొడక్ట్స్, మజ్జిగ లేకపోతే దాని ప్రొడక్ట్స్ ఇట్లాంటివి ద్వారా చేసుకోవడం ద్వారా మనకి విల్ ప్రిపేర్ యువర్ బాడీ ఫర్ వెయిట్ లాస్. ఓకే. అయితే సార్, పాలు పెరుగు విషయానికి వస్తే మనకు గేదె పాలు, ఆవు పాలు 2 రకాలుగా ఉంటాయి. ఏది తీసుకుంటే ఎక్కువ ఉపయోగకరం సార్? సో ఇప్పుడు 2-3 రకాల పాలు జనగా తాగుతుంటారు, గేదె పాలు, ఆవు పాలు, పల్లెటూళ్ళ మేకపాలు ఎన్నో తాగుతుంటారు. ఇవన్నిటిని బెటర్ ఏదంటే ఏదైతే ఫ్యాట్ తక్కువ ఉంటుందో అది బెటర్. ఆవు పాలు కంటే గేదె పాలు కాస్త ఫ్యాట్ ఎక్కువ ఉంటుంది. ఓకే. సో ఆ ఫ్యాట్ ఎక్కువ ఎవరికి వస్తుంది? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు లిక్విడ్ ఫాస్ట్ చేస్తున్నారు, అప్పుడు మీకు గేదె పాలు బెటర్ కావచ్చు. ఓకే. ఎందుకు? బెటర్ సోర్స్ ఆఫ్ ఎనర్జీ, అలా కాస్త ఫ్యాట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మీకు ఎనర్జీ కాస్త వస్తుంది, మీకు అంత నీరసం తక్కువ ఉంటుంది. ఓకే. లేదు మామూలుగా అంటారా, లో ఫ్యాట్ ఆల్టర్నేటివ్ బెటర్, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ కౌ మిల్క్. చిన్నపిల్లలకి ఏం పెట్టాలి? చిన్నపిల్లలకి గేదె పాలు పెట్టమంటారు. చిన్నపిల్లలకి ఒకసారి గేదె పాలు పెడితే ఎక్కువ ఎనర్జీ ఉంటుందని. ఓకే. కొంతమంది అంటే చిన్నపిల్లలకి వాళ్ళు ఎంత ఫ్యాట్ పెట్టినా వాళ్ళు ప్రాసెస్ చేసుకున్నటువంటి పేర్లు వాళ్ళకు ఉంటాయి. సో గేదె పాలు ఇవ్వచ్చు. ఓకే. పెద్ద వాళ్ళకి ఆవు పాలు తీసుకోవచ్చు. ఇఫ్ యూఆర్ ఫాస్టింగ్ మేబీ గేదె పాలు బెటర్. అట్లా ఇఫ్ యూ నో ద డిఫరెన్స్ యూ కెన్ మీకు మీ అవసరాలు బట్టి మీరు దాన్ని మార్చుకోవచ్చు. ఓకే. అయితే సార్, పెరుగు విషయానికే వస్తే ప్రత్యేకించి సమ్మర్ సీజన్లో ఎక్కువగా పెరుగుని రకరకాలుగా తీసుకుంటూ ఉంటారు బాడీలో వేడి తగ్గడం కోసం అని చెప్పి, చలవ చేస్తుందని. నిజంగా పెరుగుని ఏ రూపంలో తీసుకుంటే బాగుంటుంది సార్? సో పాలకి పెరుగుకి తేడా ఏంటి? ఫస్ట్ పాలు పెరుగయ్యే విధానంలో ఏమవుతుందంటే దానిలో బ్యాక్టీరియా వస్తుంది. ఇంకా నిజంగా చెప్పాలంటే పాలు ఇన్ఫెక్ట్ అవ్వబడతాయి, లేకపోతే మనం ఇన్ఫెక్ట్ చేస్తాం దాన్ని. దానిలో క్రిములు చేరుతాయి, క్రిములు చేరి పాలు పెరుగు అవుతుంది. కానీ ఆ క్రిములు మన పొట్టలో ఉన్నటువంటి ఆల్రెడీ మన పెరుగులో ఉన్నటువంటి క్రిములు అవి. ఓకే. సో దే ఆర్ గుడ్ బ్యాక్టీరియా. సో పాలు కంటే పెరుగు బెటర్. ఎందుకు? దాంట్లో మంచి బ్యాక్టీరియా ఉంది.
సో దాని ఆ గట్టిపడే తత్వం ఏమో ప్రోటీన్ వల్ల వస్తుంది. సో పాలు కంటే పెరుగు డెఫినెట్లీ బెటర్. ఓకే. సో ఆ పెరుగులో దాన్ని నీళ్లతో కలిపి చేస్తే ఇంకా డైల్యూట్ అవుతుంది అది ఇంకా. సో పాలకంటే పెరుగు బెటర్, పెరుగు కంటే మజ్జిగ బెటర్. ఓకే. సో ఆ మజ్జిగ మనం ఎక్కువ తీసుకోవడం ఎట్లా అంటే దట్స్ హౌ మీరు మీ దాన్ని అంటే మీరు చెప్పినట్టుగా లస్సీ రూపంలో దారుగా మీరు మీ టేస్ట్ బట్టి దాన్ని మార్చుకుంటూ పోవచ్చు బేసిక్గా. ఓకే. అయితే సార్ కొంతమంది పెరుగులో షుగర్ కలుపుకొని డైరెక్ట్గా తినేస్తూ ఉంటారు, అలా తినడం వల్ల యూజ్ ఉంటుందా లేదంటే ఏదైనా ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడతాయి? జనరల్గా 18 ఏళ్ళు దాటిన తర్వాత మనకి శరీరం క్యాలరీస్ అవసరం లేదండి. సో మనకి అంటే అది బేసిక్ బండి నడవడానికి అంటే మెటబాలిజం తన పనులు చేసుకోవడానికి కావాల్సిన క్యాలరీస్ చాలు. ఎక్సెస్ క్యాలరీస్ మనం ఎంత తీసుకోకుండా ఉంటే అంత మంచిది. ఓకే. సో పెరుగులో క్యాలరీస్ చాలా తక్కువ ఉంటాయి, షుగర్ యాడ్ చేస్తే క్యాలరీస్ పెరుగుతాయి. టేస్ట్ గురించి కావచ్చు, బట్ జనరల్గా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు సింగపూర్ వెళ్ళారనుకోండి, ప్రతి కోకోకోల క్యాన్ మీద వాళ్ళు డిస్ప్లేలో పెడితే కింద క్యాలరీస్ వాళ్ళు మెన్షన్ చేయాలి. దే ఆర్ సో క్యాలరీ కాన్షియస్. ఇన్ఫ్యాక్ట్ కోకోకోల మీద మీరు మా క్యాలరీస్ ఎక్కువ, షుగర్ యాడెడ్ షుగర్ ఉందని కేసు పడింది, పెద్ద మేజర్ కేసు, మిలియన్స్ ఆఫ్ డాలర్స్ పోయే వాళ్ళకి అమెరికాలో. ఓకే. సో మనం తిండి ద్వారా ఎక్సెస్ క్యాలరీస్ని తగ్గించుకోవాలి అనేది అది ఇప్పుడు వెస్ట్లో ఆల్మోస్ట్ 10-15 ఏళ్ళగా నడుస్తున్నది. తిండిలో ఎంత క్యాలరీస్ తగ్గించుకుంటే మనకు అంత బెటర్. ఓకే. మన ఎక్సెస్ యాడ్ చేయకుండా ఇప్పుడు పెరుగు చక్కగా ఉంది, దాంట్లో మళ్ళీ మనం షుగర్ వేయడం ద్వారా క్యాలరీస్ పెంచుతున్నాం బేసిక్గా, అది అవాయిడ్ చేస్తే మంచిది. అయితే సార్ కొంతమంది పిల్లల విషయానికి వస్తే వాళ్ళ అంటే కర్రీస్ ఇలాంటివి ఏం తీసుకోకుండా డైలీ 2 సార్లు తిన్నా 3 సార్లు తిన్నా పెరుగుతోటే ఎక్కువగా తింటూ ఉంటారు, అలా తినొచ్చు అంటారా సార్? ఎక్కువ క్వాంటిటీ వెళ్ళిపోతుంది కదా. పెరుగుతో ఏం తింటారు అనేది రైస్ అదే. సో రైస్ కాకుండా ఫర్ ఎగ్జాంపుల్ రాగి ముద్ద లేదా రాగి జావా అట్లాంటివి బెటర్, ఇయర్ కట్టింగ్ క్యాలరీస్ కాబట్టి. ఒకటండి, ఒక టీవీ డిబేట్కి వెళ్తే ఒక ఆవిడ నాతో, ఒక చాలా ఫేమస్ టీవీ పర్సనాలిటీ, నాతో పెద్ద ఆర్గ్యుమెంట్ పెట్టుకుంది ఆవిడ ఆన్ కెమెరా, మీరు పిల్లలకి ఎలా డైట్ మీరు చెప్తారు, పిల్లలకి అన్నం ఎందుకు ఆపమని చెప్తారు మీరు అని. సో మంచి డైటరీ హ్యాబిట్స్ పెద్దవాళ్ళకి ఏవే ఉంటాయో అది పిల్లలకి ఎందుకు ఉండకూడదు అని నేను అంటాను బేసికలీ. అంటే ఏంటి, పిల్లలు లావుగా ఉంటే పర్వాలా, పిల్లలు ఫ్యాట్గా ఉంటే పర్వాలా, పెద్దవాళ్ళు మాత్రం సన్నబడిపోవాలి అంటాం అనేది అది కరెక్ట్ కాదని నా ఉద్దేశం. సో ఒబేసిటీ అనేది ఇప్పుడు చైల్డ్హుడ్ ప్రాబ్లం అయిపోయింది ఇండియాలో. సో ఎక్కువ ఫ్యాట్ తక్కువగా ఉండాలి, ప్లస్ మనం ఏంటంటే మన పిల్లలు అది తింటారు. ప్రతి వాడికి బెస్ట్ ఫుడ్ ఏంటంటే వాళ్ళ అమ్మ వండింది, దాంతో కంపేర్ చేసుకుంటాడు మిగతా అవన్నీ, వాళ్ళ భార్య వండినా ఎవరు వండినా, వాళ్ళ అమ్మ ఈజ్ నాట్ ది బెస్ట్ కుక్ ఇన్ ద వరల్డ్. ఆవిడ చాలా ఫాల్టీ కుక్ కావచ్చు, వాడికి అది అలవాటు అంతే. సో ఆ టెంప్లేట్ మీద పోతుంటారు కాబట్టి మన పిల్లలకి మనం తినేదాన్ని హ్యాబిట్స్ బట్టి వాళ్ళకి వస్తుంది. మనము ఫుల్గా రైసు, బూరెల్లో నూనె వేసుకుని నెయ్యి వేసుకుని తాగడం ఇట్లాంటివి మనం అలవాటు చేస్తే అలాగే తయారవుతారు వాళ్ళు. ఓకే. అంటే వాడు పెద్ద అయిన తర్వాత వాళ్ళకి వచ్చే జబ్బులకి మనం ఇప్పుడు బీజాలు నాటుతున్నాం బేసికలీ. ఓకే. సో మనం మంచి హ్యాబిట్స్ అలవాటు చేసుకోవాలి, పిల్లలకి అది అలవాటు చేయాలి. ఈ రైస్ మానేయడము, లెస్ క్యాలరీ ఆల్టర్నేటివ్స్ మనం తింటే మన పిల్లలకి అలవాటు చేస్తాం, వాళ్ళు హెల్తీ డైట్ తింటారు, వాళ్ళు హెల్తీగా ఉంటారు ఫ్యూచర్లో. అవును సార్. సో పిల్ల లేదు పెద్ద లేదు అందరూ కూడా క్యాలరీస్ తగ్గించి తినడం అనేది మనం అలవాటు చేస్తూ మన పిల్లలకి అలవాటు చేయాలి. నిజం సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. నమస్కారం అండి.